ఈ రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు అయితే పడవండి ఈ లిస్టులో మీరు ఉన్నారేమో అయితే చెక్ చేసుకోండి అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాము అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివ్ చేయండి దేశంలోని రైతన్నలకు బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధి పొందుతున్న వారు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి అలాగే ఈ స్కీమ్లో కొత్తగా చేరాలనుకునే వారు సైతం ఈ విషయం లను చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేకుంటే తీర సమయానికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదనైతే ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలు అంటే రెండు వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలు అయితే జమ చేస్తుంది పిఎం కిసాన్ ఆ పెట్టుబడి సాయం అనేది కొంతమందికి వర్తించదని గుర్తుంచుకోవాలి అనర్హుల జాబితాలో డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్స్ అదేవిధంగా పొలం ఉన్న డబ్బులు రాకుండా అయితే ఉంటుంది వీరికి దాదాపు పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా కూడా పిఎం కిసాన్ అయితే వర్తించదు నెలకు పదివేలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ తీసుకునే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవిలో ఉన్న లేదంటే మాజీ రాజకీయ నాయకులకు ఈ స్కీమ్ ధర డబ్బులైతే రావు మరోవైపు అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు వంటి వాటిల్లో వివరాలు తప్పుగా ఉన్నా కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులని రావనైతే గుర్తుంచుకోవాలి పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటికే పద్నాలుగు విడతల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు పదిహేనో విడతల డబ్బులు రావాల్సి అయితే ఉంది ఈ డబ్బులు నవంబర్ లేదా డిసెంబర్లో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావచ్చని నివేదికలు అయితే పేర్కొంటున్నాయి మరోవైపు ఈసారి పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులను తొమ్మిది వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ పదిహేనవ విడతకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారని అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి